అమరావతి నుంచి పరిపాలనను విశాఖపట్నానికి తరలించడానికి గత ఏడాది పొడవున ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కొలిక్కి రాలేదు చట్టపరమైన ఇబ్బందులు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు రాజ్భవన్ ఆమోదముద్ర వేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేకపోయింది పరిపాలన రాజధానిగా విశాఖను బదలాయించే క్రమంలో ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళింది క్యాలెండర్ మారిందే తప్ప రాజధానిగా విశాఖపట్నం ఆవిర్భవించలేకపోయింది క్రొత్త ఏడాదిలో ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరో తేదీని ముందుకు తీసుకొచ్చింది క్రొత్త సంవత్సరాది ఉగాది రోజైన ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయించబోతున్నట్లు లీకులిచ్చింది అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖకు తరలించడంలో ఇక ఏమాత్రం జాప్యం చేయకూడదనే పట్టుదల ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తున్నట్లు చెబుతున్నారు విశాఖపట్నం నుంచి పరిపాలనను సాగించే విషయంలో ఈసారి వెనక్కి తగ్గేది లేదని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు స్పష్టం చేస్తున్నారు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బొత్స సత్యనారాయణ తాజాగా దీనిపై లీకులు ఇస్తున్నారు విశాఖ నుంచి పరిపాలనను సాగించడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదంటూ విశాఖకు చెందిన పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు విజయనగరం జిల్లా రామతీర్థాన్ని సందర్శించిన అనంతరం ఆయన విశాఖలో పార్టీ నేతలతో కొద్దిసేపు సమావేశమైన సందర్భంగా దీని గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఎక్కడనేది ఇంకా ఖచ్చితంగా ఖరారు కానప్పటికీ విశాఖ పోర్టుకు చెందిన అతిథి గృహాన్ని క్యాంప్ కార్యాలయంగా మార్చడానికి అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది ఇదివరకే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఈ పోర్టు గెస్ట్ హౌస్ను కూడా పరిశీలించారు పోర్టు గెస్ట్ హౌస్ను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు దీనికి వైఎస్ జగన్ అంగీకరించినట్లు చెబుతున్నారు అన్ని కుదురుకున్నాయని అందుకే రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని బదలాయించడంలో ప్రభుత్వం జాప్యం చేయదలుచుకోలేదని అంటున్నారు సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడంలో జాప్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు పరిపాలనను విశాఖ నుంచి ఆరంభించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు భీమిలి సమీపంలో మూతపడిన పైడా ఇంజనీరింగ్ కళాశాల భవన సముదాయాన్ని తాత్కాలికంగా సచివాలయంగా మార్చవచ్చంటూ ఇదివరకే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే దాదాపుగా ఆ ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని సచివాలయంగా మార్చడానికి వైఎస్ జగన్ సుముఖతను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు